స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు దేవా, స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభా, వందనాలు దేవా. ఉదయకాల సమయంలో నీ పాదాల సన్నిధిలో చేరే విధంగా నీ సన్నిధిలో కొద్దిసేపు గడపడాన్ని ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు మరొకసారి ప్రభా. నీకు వందనాలు తండ్రి, వందనాలు దేవా. ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో ఇటు విధంగా పాల్గొని ప్రార్థించుటకు నీవు చూపిన అపారమైన ప్రేమను బట్టి, మా పట్ల కలిగి ఉన్న అత్యున్నతమైన ఉద్దేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. సృష్టి ప్రారంభానికి ముందే, జగత్తు పునాది వేయబడ మునిపే నీవు మమ్మల్ని ప్రత్యేకపరచి పరిశుద్ధపరచి నీ ఏర్పాట్లో మమ్మల్ని ఉంచి క్రీస్తు ప్రభు యొక్క ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈ విధమైన అవకాశము, ఈ విధమైన ధన్యత ఎవరికి దక్కనటువంటి ఉన్నతమైన పిలుపు ప్రభా, ఇదంతా కూడా నీవు ఇచ్చినవే. అందరి బట్టి స్తోత్రాలు ప్రభా. నీ సన్నిధిలో ప్రార్థించుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా ఈ సమయంలో, అధికాల సమయంలో తండ్రి, అయా స్నేహితులు, బంధువులు, రక్త సంబంధులు, నా దేశ ప్రజలు, నా దేశ అధికారులు, బలహీనులు, పేదవారు, ఆకలి దప్పులు కలిగిన వారు, వస్త్రహీనులు, అనారోగ్య సమస్యలు కలిగిన వారు ప్రభా, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాడు. అన్యాయంగా నిందలు పడుతున్న వారిని, మోసపోయిన వారిని, కష్టాల కొలిమిలో కాల్చబడుతున్న వారిని, అది మంచిదని అనుకుని తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిది కాకపోగా భయంకరమైన చెడ్డది, కీడు కలగజేసేది నేను తీసుకున్న నిర్ణయం అని ఎంతమంది అయితే పశ్చాత్తాపడుతున్నారు వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోరండి ప్రభువా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోను, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోను, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోను. ఉదయకాల సమయంలో యా నూతనమైన బలంతో, నూతనమైన అభిషేకంతో, నూతనమైన శక్తితో వారు సూర్యుని వలె ప్రకాశించినట్లు, సూర్యుని వలె ఉదయించినట్లు కృప చూపించండి, కృప చూపించండి, కృప చూపించండి. హింసించబడుతున్న భార్యలు, మానసికంగా హింసించబడుతున్నటువంటి భర్తలు, పిల్లల చదువులు, పిల్లల ఫీజులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, నా మనసుకు నాకు నేను కష్టపడుతున్నా కానీ ప్రపంచానికి నేను ఒక ఎందుకు పనిచేయని వాడిని అనే ఫీల్ అవుతున్నా ప్రతి ఒక్కరిని, అందరినీ పేరు పేరు వరుసలో జ్ఞాపకం చేసుకురండి ప్రభా. అందరినీ పేరు పేరు వరుసలో జ్ఞాపకం చేసుకురండి తండ్రి.
నీవే సహాయకుడవైన నడిపించండి ప్రభా. అంధకారంలో ఉన్న వారిని విడిపించండి తండ్రి, నిరుత్సాహంలో ఉన్న వారిని బలపరచండి. ఉదయ కాల సమయంలో సహాయమును అనుగ్రహించండి. మనుషులను సహాయం అడిగితే వికరిస్తున్నారు ప్రభా, మనుషులను సహాయం అడిగితే ఏకతాళి చేస్తున్నారు ప్రభా, మనుషులను సహాయం అడిగితే అది కాకుండా ఇంకొకటి ఏదో ఆశిస్తున్నారు ప్రభా, మనుషులను సహాయం అడిగితే ఇచ్చినట్టిచ్చి మోసం చేస్తున్నారు ప్రభా, మనుషులను సహాయం అడిగితే ప్రభా చిన్నతనంగా చూస్తున్నారు, మనుషులను సహాయం అడిగితే ప్రభా సహాయం చేయకపోగా ఎన్నో అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నారు ప్రభా. మనుషులపై ఆధారపడుట కంటే, నరులపై ఆధారపడుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని వాక్యం రాయబడినది కదా తండ్రి. ప్రభా ఈ సమయంలో సహాయం కోరి మనుషులను ఆశ్రయించే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకురండి ప్రభా. నీవే ఆశ్రయం నందదగినవాడు ప్రభా, నీవే ఆశ్రయం, నీవే నా కోట, నీవే నాకు బలము అనే విషయాన్ని హృదయం ముందు జ్ఞాపకం చేసుకొని ప్రభా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్క వాక్యాన్ని గుర్తు చేసుకొని నీ బలమును నీ శక్తిని జ్ఞాపకం చేసుకొని ప్రభా వారు నీపై ఆధారపడినట్లు కృప చూపించండి తండ్రి. నిజమే ప్రభా, మనుషులను నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే మాట ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. అయినప్పటికీ ఈ లోక సంబంధమైన విషయాలలో చాలామంది నిన్ను జ్ఞాపకం చేసుకోరు, ఈ లోక సంబంధమైన అవసరతల్లో నిన్ను జ్ఞాపకం చేసుకోరు, ఈ లోక సంబంధమైన అవసరతలను నీ సన్నిధికి తీసుకురారు. ఒకవేళ తీసుకువచ్చినా అవి ఆయన తీరుస్తాడా అనే అపనమ్మకంతో వస్తాయి. ఒకవేళ తీసుకువచ్చిన మనుషులపై ఆధారపడుతూ తీసుకువస్తూ ఉంటారు. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోరండి, ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోరండి తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోరండి ప్రభువా నీ సన్నిధిలో, ప్రభువా నీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. నీపై ఆధారపడేట్లు కృప చూపించండి, నీ సన్నిధిలో ఎదుగునట్లుగా సహాయమును దయచేయండి, నీ సన్నిధిలో వర్ధిల్లినట్లుగా సహాయమును దయచేయండి ప్రభా. నీపై ఆధారపడి ప్రతి ఒక్క ఇవి పొందుకున్నట్లు కృప చూపించండి అయ్యా. ఒకవేళ మనుషులు ఇచ్చిన మళ్ళీ టైంకి ఇవ్వకపోయినా వారు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు ప్రభు, అది నీవిస్తే మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ మహిమైశ్వర్యంలో నుండి సహాయం చేయండి. అనారోగ్య సమస్యల్లో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోరండి, అనారోగ్య సమస్యల నుండి వారిని విడిపించండి. అనేకమైన అనారోగ్యాలు, క్యాన్సర్ నుండి విడిపించండి, గుండె నొప్పి నుండి స్వస్థపరచండి, మైగ్రేన్ నొప్పి నుండి స్వస్థపరచండి, కిడ్నీలో స్టోన్స్ నుండి స్వస్థపరచండి, రక్తంలో ఇన్ఫెక్షన్ నుండి స్వస్థపరచండి, చర్మ వ్యాధులను మీరు నిర్మూలించండి అయ్యా. హెయిర్ డ్యామేజ్, హెయిర్ రిపేర్లో మీ తోడై నడిపించండి ప్రభువా. కంటి సమస్యలు, కంటి చూపు సమస్యల నుండి మీరు వారిని విడిపించండి. ప్రభా మనోనేత్రములు వెలిగించండి. ప్రభానికి స్తోత్ర, ప్రభానికి స్తుతులు తండ్రి. మనస్సులను మార్చండి, మనస్సులను సరిచేయండి. ప్రభానికి స్తోత్ర. నీ రక్తము ద్వారా శుద్ధీకరణ దాయిచ్చు, నీ రక్తము ద్వారా శుద్ధీకరణ దాయిచ్చు, నీ రక్తము ద్వారా శుద్ధీకరణ దాయిచ్చు. పాపమును విడిచిపెట్టు కృప దయచేయండి, పాపమును విడిచిపెట్టు కృప దయచేయండి.
పాపమును విడిచిపెట్టుకుని పనిదాయిచ్చాను. నూతనమైన బలముతో, నూతనమైన శక్తితో ప్రతి ఒక్కరు కూడా ఉదయించినట్లుగా, ప్రకాశించినట్లుగా సహాయపడదాయిచ్చాను. ఈ అంత్య దినముల్లో, ఈ కడవరి దినములలో ప్రభా, ప్రతి ఒక్కరిని కూడాను నీ ఆత్మ ద్వారా అభిషేకించబడి ప్రభా వర్ధులన్నట్లుగా సహాయమును దయచేయండి, సహాయమును దయచేయండి, సహాయమును దయచేయండి. Glory to the Lord, glory to the Lord, glory to the Lord, glory to the Lord, glory to the Lord. నీ ఆత్మ అభిషేకమును ప్రతి ఒక్కరిపైన కుమ్మరించి ప్రభా, ఈ అంత్య దినంలో ప్రతి ఒక్కరు కూడా ప్రవచించినట్లుగా, ప్రతి ఒక్కరు కూడా నీ ఆత్మ ద్వారా వెలిగించబడి ప్రభా నీ స్వార్థ ప్రకటించినట్లుగా సహాయమును దయచేయండి. ఎవరు కూడా వేలు ఎత్తి చూపించకుండా ప్రభా, ఎవరు కూడాను వేలు పెట్టి చూపించబడకుండాను ప్రభా, నిందారహితులుగా, నిష్కలంకులుగా, కల్మషం లేని వారిగా, నీ ఎదుట నిర్దోషులుగా నిలబెట్టవలనని ప్రభా తండ్రి, నీవు చేసినటువంటి ఆ బలియాగమును ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభా, ప్రతి ఒక్కరు కూడా ఉత్తేజపరచినట్లుగా, ఉద్యోగం పొందుకున్నట్లుగా సహాయం దాయిచ్చాడు. ప్రతి ఒక్కరు ఉద్యోగం పొందుకున్నట్లుగా సహాయం దాయిచ్చాడు. నీకే స్తుతులు, నీకే స్తుతులు, నీకే స్తుతులు. నీ నామానికి మహిమ, నీ నామానికి మహిమ. అయ్యా ప్రతి ఒక్కరు దావీదు వలన నమ్మకమైన వారిగా, నమ్మకమైన వారిగా నిన్ను స్తుతించుచు, ఎల్లవేళ నిన్ను ఆరాధించుచు ప్రభా, ప్రభా, ప్రభా భక్తి ఎదుగునట్లుగా సహాయం దయచేయండి ప్రభా. అలాగనే పాపం విషయంలో కూడాను దావీదు వలె 51 కీర్తనలు రాయబడిన రీతిగా, నా అతిక్రమంలో, దోషముల్లో, పాపములు నా ఎదుటనే ఉన్నవని నీ వాక్యములు రాయబడిన రీతిగా ప్రభా వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా, ప్రతి ఒక్కరు పాపములు విడిచిపెట్టుకుని పని దాయిచ్చాను, పశ్చాత్తాప హృదయమును దాయిచ్చాను, పశ్చాత్తాప హృదయమును దాయిచ్చాను. ప్రతి ఒక్కరు మారినట్లుగా సహాయం దాయిచ్చాను, ప్రతి ఒక్కరు మార్చబడినట్లుగా సహాయం దాయిచ్చాను ప్రభా. శరీరంలోనికి అనారోగ్యం ప్రవేశించినప్పుడు అనారోగ్యంను మొదట తీసివేసి తర్వాత బలమైన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాగే ప్రభువా శరీరంలో ఉన్నటువంటి కుళ్ళుని కలుగజేసే, శరీరాన్ని పాడు చేసే పాపమనే రోగాన్ని మొదట తొలగించుకున్నట్లయితే ప్రభువా తర్వాత బలమైనవి ఏది తీసుకున్నా కూడా బలపరచబడతాం. ప్రభువా ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరు ప్రభువా పాపమనే రోగాన్ని ముందు మాలను తొలగించు ప్రభువా, శాపాన్ని తొలగించాలి. చిన్న చిన్న పిల్లలు, యవనస్తులు ప్రభువా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. యవనస్తులు వారి యవ్వనాన్ని బట్టి పాడైపోకుండా, వారి యవ్వనాన్ని బట్టి తృణీకరించబడకుండా, వారి యవ్వనాన్ని బట్టి త్రోసివేయబడకుండా, వారి యవ్వనాన్ని బట్టి శిక్షించబడకుండా సహాయమును దయచేయండి, సహాయమును దయచేయండి, సహాయమును దయచేయండి, సహాయమును దయచేయండి. నీ కృపలో వర్ధిల్లించండి, నీ కృపలో వర్ధిల్లించేయండి, 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 నీ కృపలో వర్ధిల్లించేయండి. సహాయం దయచేయండి, సహాయం దయచేయండి, సహాయం దయచేయండి, సహాయం దయచేయండి ప్రభువా. నీకు స్తుతులు, 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 స్తుతులు తండ్రి ప్రభువా. వందనాలు దేవ, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు దేవ. నీకు స్తోత్రాలు ప్రభువా, ప్రభువా నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని గ్లోరీ టు ద లార్డ్, గ్లోరీ టు ద లార్డ్. నీ సిలువ నీడలో, నీ సిలువ నీడలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోరండి. అయ్యా నీ సిలువ రక్తం ద్వారా ప్రతి ఒక్కరి పాపములు, దోషములు క్షమించండి ప్రభువా. నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని బలపరచండి, 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 బలపరచండి. మా పైన అధికారం జ్ఞాపకం చేసుకోండి. కుళ్ళు రాజకీయాలు కాకుండా, అయ్యా కుళ్ళు పట్టిన రాజకీయాలు కాకుండా ప్రజలను ఏ విధంగా పరిపాలన చేయాలి, ప్రజలను ఏ విధంగా పరిపాలన చేయాలి, నీ ప్రజలను ఏ విధంగా పరిపాలన చేయాలి, నీ ప్రజలను ఏ విధంగా పరిపాలన చేయాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా
ప్రభువారికి జ్ఞానమును అనుగ్రహించండి, జ్ఞానమును అనుగ్రహించండి. పగ తీర్చుకోవాలనే ఆలోచన కాకుండా నీ ప్రజలను ఎలాగ పరిపాలన చేయాలనే జ్ఞానాన్ని వారికి నేర్పించండి. ప్రభువారికి స్తోత్రాలు. అయ్యా, మత సంబంధమైన గొడవలు, కుల సంబంధమైన గొడవలు, అనేకమైన నీచపు రాజకీయాలతో ప్రభు రాజకీయ నాయకులు ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభు అయా ప్రతి ఒక్కరిని ఆపం చేసుకున్న పేరు పేరు వరుసలో తండ్రి, ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకునండి ప్రభు, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి తండ్రి. సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మీ కృపల దవర్దిలంపచేయండి ప్రభు. నీకు స్తుతులు, 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 స్తోత్రాలు, 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 వందనాలు, 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 వందనాలు ప్రభా. అయ్యా, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. నీకు స్తుతులు, స్తుతులు, జ్ఞాపకం చేసుకుని ప్రభా బలపరచండి, స్వస్థపరచండి, బలపరచండి, స్వస్థపరచండి, బలపరచండి, స్వస్థపరచండి, బలపరచండి, స్వస్థపరచండి, స్థిరపరచండి, స్థిరపరచండి. ఉద్యోగాల్లో స్థిరపరచండి, వ్యాపారాల్లో స్థిరపరచండి, ఉద్యోగాల్లో స్థిరపరచండి, వ్యాపారాల్లో స్థిరపరచండి. చదువుని నేర్పించండి, చదువుని నేర్పించండి, చదువుని నేర్పించండి, చదువుని నేర్పించండి, చదువుని నేర్పించండి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువానికి స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి. వందనాలు ప్రభువా, నా రక్షక, నా దేవా, మమ్మల్ని ఏలినవాడు, మమ్మల్ని కన్నవాడు, నీకు స్తోత్ర. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవానికి స్తోత్రం తండ్రి, స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా, అనేక మంది నిన్ను ద్వేషించు వారు ఉన్నారు ప్రభా. సౌలు, సౌలు పౌలుగా మార్చబడిన రీతిగా ప్రభా, ఇదిగో తండ్రి, అంతకుముందు సౌలు ఏ విధంగా అయితే హింసించాడు, సౌలు ఏ విధంగా అయితే కష్టపెట్టాడు క్రైస్తవులని, అటు రీతిగానే ఆయా ప్రాంతాల్లో అనేక మంది క్రైస్తవులను బాధపెడుతున్నారు, నాగిడి చాలవలు దున్నుతున్నారు ప్రభా. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సౌలు పౌలుగా మార్చబడిన రీతిగానే ప్రభా, నీ ఆత్మ అభిషేకమును అనుగ్రహించండి, నీ ఆత్మ సన్నిధిని అనుగ్రహించండి. అయ్యా, ప్రతి ఒక్కరు కూడా నీ చిత్త ప్రకారం జీవించినట్లు కృప చూపించండి, జీవించినట్లు కృప చూపించండి, కృప చూపించండి, కృప చూపించండి, కృప చూపించండి. సహాయం చేయించండి, నీవు పొందిన గాయముల ద్వారా అవిడికి స్వస్థత కలిగినట్లుగా సహాయం దయచేయండి. నేను వీటిని పొందిన గాయముల ద్వారా అనేకమైన గొప్ప కార్యములు జరిగించండి, 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 జరిగించండి. స్థిరపరచండి, 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 స్థిరపరచండి. అయ్యా, ఇదిగో తండ్రి, మాప నమ్మకాలు మాలను తొలగించి విశ్వాసం, సంపూర్ణమైన విశ్వాసం నీ పైన కలిగి ఉన్నట్లు కృప చూపించండి దేవానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయ్యా, నీకు వందనాలు ప్రభు, వందనాలు దేవు, వందనాలు తండ్రి, వందనాలు ప్రభు, వందనాలు దేవా. అయ్యా, నీకు వందనాలు తండ్రి, మమ్మల్ని కన్నవాడు, మాతో ఉన్నవాడానికి స్తోత్రాలు ప్రభు. తండ్రి వందనాలు దేవా. అయ్యా, ఈ సమయంలో ఎంతమంది అయితే అహంకారం, ఈర్ష, ద్వేషంతో ఎదుటి వారిని చంపాలి, ఎదుటి వారిని నాశనం చేయాలి, ఎదుటి వారిని దోచుకోవాలి, ఎదుటి వారిని మోసం చేయాలనే ఆలోచనతో ఉన్నారు ప్రభు, అట్టి మనసును వారిలోనే తొలగించండి. అది శిక్షార్హత, ఇది శిక్షించదగినది, అది శిక్ష పొందదగినది. అటువంటి అటువంటి పనికి మాలినటువంటి ఆలోచనలను ప్రతి ఒక్కరి నుండి తొలగించమని చిన్న ప్రభువానికి స్తుతులు, స్తుతులు తండ్రి. వ్యాజ్యమాడే మనస్సును తొలగించండి, వాదనలాడే మనస్సును తొలగించండి ప్రభువా. మీకు వందనాలు తండ్రి, వందనాలు. అహంకారం మనసును తొలగించండి, 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 అహంకారం మనసును తొలగించండి ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. అహంకారం మనసును తొలగించండి, మనసులో నుండి ద్వేషను, ఏర్షను, ఏర్షను, ద్వేషాన్ని, ద్వేషాన్ని మనసులో నుండి తొలగించండి ప్రభువాన్ని. స్వార్థమైన హృదయాన్ని అనుగ్రహించండి ప్రభువా. అలాగే ప్రభువా, ఈ సంవత్సరంలో ప్రభువా అనేకమైన గొప్ప కార్యములు జరిగించండి. మా వ్యాపారాలను దీవించండి, మా ఉద్యోగాలను దీవించండి, మేము చదువుతున్న చదువులను దీవించండి, రాకపోకలతోనే నడిపించండి.
సహాయకుడవైన నడిపించండి ప్రభు, సహాయకుడవైన నడిపించండి తండ్రి. నీకు స్తుతులు 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 స్తుతులు. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. పిల్లల ఆరోగ్యాన్ని కుదుటపరచండి, పిల్లల ఆరోగ్యాన్ని సరిచేయండి. పిల్లలకు కావాల్సిన ప్రతి అక్కడను మీరు తీర్చి నడుచున్నాం ప్రభు. ఆనాది పిల్లలను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నీ కృపలు వర్ధిలింపచేయండి. ఏ తల్లిదండ్రులు లేని బిడ్డలకు మీరు ప్రతిదీ అక్కడగా ప్రతిదీ కూడా తీర్చి నడిచినంత నీకు స్తుతులు స్తోత్ర ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవానికి స్తుతులు తండ్రి ప్రభా. మా గొప్ప రక్షకానికి స్తోత్ర ప్రభా. ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసలో జ్ఞాపకం చేసుకొని అయ్యా నీ ఉన్న ప్రతి మేమున్న ప్రతి స్థితిలోనూ సంతృప్తిగా ఉండేటట్టు కృప చూపించి వాడదు ఏసు శక్తి గల అమలు ప్రాధాన్యమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.